అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్ ప్యాకెట్లను పంటను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీర్తి ప్రతిష్టలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కష్టాలు వచ్చినప్పుడు కూడా కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసేటప్పుడు కూడా చిరు ఆ భగవంతుడిపై నమ్మకం పెట్టుకున్నాము. తప్పకుండా ఎవ్వరు కూడా ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తే ఆ ఉమ్మి వాళ్ళపైనే పడుతుంది. ఈ కుటుంబాన్ని ఏదైనా చేయాలని చూస్తే అది వాళ్ళకే చుట్టుకుంటుంది. వాళ్ళ వినాశం తప్పనిసరి అని చెప్పి చెప్తూ మనమందరం కూడా రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరికి సహాయం చేసే దృష్టితో ఈరోజు మనం ఎలా బ్రతికామని ఎంతకాలం బ్రతికామని కాదు ఎలా బ్రతికామని ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి గారు చెప్పేవారో అదే విధంగా మనం కూడా ఎంతకాలం బ్రతకడం ముఖ్యం కాదు ఎంత గొప్పగా ఎంతమందికి సహాయం చేస్తూ బ్రతికాము అనేటువంటి విషయాన్ని చూసుకుంటారు. భూమి ఆకాశం ఉన్నంత వరకు సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారి కీర్తి విరాజిల్లుతూనే ఉంటుందని చెప్పి చెప్తూ మీరందరూ కూడా ఆ సిద్ధాంతాలతోనే పనిచేయాలని చెప్పి చెబుతూ అందరం కూడా ఐకమత్యంగా ఉండి ముందుకు సాగుదామని చెప్తూ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ